వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. మన రంజాన్ స్పెషల్. సో డార్లింగ్, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చికెన్ కుర్మా. సో మరి ఈ చికెన్ కుర్మాకి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి? చికెన్, పెరుగు, ఆనియన్, పచ్చిమిర్చి, లెమన్, కొబ్బరి పేస్ట్, టమాటో, కొత్తిమీర్, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, హోల్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్. సో కుర్మా అంటే మామూలుగా చికెన్ తో ఎక్కువగా మనం ఫ్రైలు లేకపోతే టమాటా వేసి కొంచెం గ్రేవీ గ్రేవీ చేసుకుంటాం. సో ఈ కుర్మా కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందా? గ్రేవీకి కుర్మాకి తేడా ఏంటంటే కర్డ్ వేస్తాం కాబట్టి కుర్మా అన్నమాట. ఓకే, సో ఇది ఈ విషయం నాకు తెలియదు అండో, దట్స్ అ గుడ్ థింగ్. కర్డ్ వేయకుండా ఉంటే అది గ్రేవీ అయిపోతుంది, కర్డ్ వేస్తే కుర్మా అవుతుంది. ఇది మటన్ బిర్యానీ కాంబినేషన్, చికెన్ కుర్మా. ఓ, మటన్ బిర్యానీ కాంబినేషన్ చికెన్ కుర్మా, వెరీ నైస్. సో నేను రెడీగా ఉన్నాను నేర్చుకోవడానికి మరో కొత్త వంట మా చాప్టర్ లో. పండగ స్పెషల్. ఆయిల్ ఫస్ట్. దీనికి నెయ్యి అవసరం లేదండి. కొంచెం ఆయిల్ చాలా చాలా. ఈ ఆయిల్ తినే వాళ్ళు మీ ఇష్టం అండి, మేమేం అనుకో. ఇప్పుడు మళ్ళీ సేమ్ హోల్ గరం మసాలా మొత్తం. నెక్స్ట్ ఆనియన్స్. ఓకే, ఎప్పుడు ఇంత యాక్టివ్ ఎలా ఉంటామని అంటే ఏం తిన్నా ఓన్లీ మనుషుల బుర్ర మాత్రమే తింటా. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనం లోపల నుంచి హ్యాపీగా, చాలా మంది అంటుంటారు కానీ ఇది నిజంగా ట్రూ, మన మైండ్ టెన్షన్స్ లేకుండా రిలాక్స్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్ గా అది రిలీజ్ అవుతుంది బయటికి. మనం హ్యాపీగా ఉంటే పక్క వాళ్ళు నవ్విస్తున్నాం అని అనుకుంటే ఆ నవ్వు ఫేస్ చూసి మనకి రిలాక్స్ అనిపిస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్. మా చెఫ్ నాయుడు గారు ఏం చేస్తారంటే ఇలా నీళ్లు పడుతున్నా, ఇలా పడితే వెంటనే నీళ్ళు వేసేస్తారు. బికాస్ నేను తిడతాను ఆయన్ని, సార్ నీళ్లు పడుతున్నాయి సార్, నీళ్ళు పడుతున్నాయి సార్ అంటాను. పాపం నా బాధ భరించలేక హీ విల్ డూ దాట్. సరే మనం టమాటో వేద్దాం అయితే. ఓకే, అండ్ మీరు మా వంట డైలీ చూస్తున్నారా? మా షో చేస్తాము, కొత్త నేర్చుకుంటాము. గ్రీన్ చిల్లీ, కొత్తిమీర్ కొంచెం, ఎందుకంటే మళ్ళీ మనకి లాస్ట్ గార్నిషింగ్ కొంచెం వేసుకోవాలి కాబట్టి. ఓకే, కొత్తిమీర ఎక్కువ తింటే హెయిర్ బ్లాక్ గా ఉంటుందంట, అండ్ జుట్టు పెరుగుతుంది కూడా బాగా. అవునా? ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తాను. ట్రై చేయండి తప్పకుండా. సాల్ట్ సాల్ట్ పచ్చుపు. ఇందులో పసుపు వేసి చేస్తారు, పసుపు వేయకుండా చేస్తారు? ఓకే ఓకేనా. అప్పుడు మనం పసుపు వేసినప్పుడు ఏం చేయాలంటే మిర్చి పౌడర్ వేయాలి. ఓకే, పసుపు లేకుండా అంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఓకే, సో అయితే ఇది ఒక రూల్ లాగా అంతే. ఎందుకంటే ఇది ఎట్లా అంటే మీకు టేస్ట్ కర్రీ వైట్ కలర్ లో ఉంటుంది. ఇప్పుడు మన పసుపు వేయగానే ఇది ఎల్లో అయిపోతుంది, ఎల్లో అయిపోతుంది అట్లా అన్నమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా పసుపు కారం, ధనియా పౌడర్, ధనియా పౌడర్. ఓకే, కొబ్బరి పేస్ట్. ఎస్. మీరు ఎప్పుడైనా వంట పెట్టుకుని వంట చేస్తూ రెడీ పెట్టుకున్నారా? మా ఇంట్లో 24 అవర్స్ నేను బయటికి వెళ్ళినప్పుడు రేడియో ఆఫ్ చేస్తాను, డోర్ క్లోజ్ చేస్తున్నట్టు. డోర్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ చేసే పని చేయడం. వెరీ గుడ్. మ్యూజిక్ థెరపీ కూడా బాగా పనిచేస్తుంది. పెరుగు. సో పెరిగే వేసాం కాబట్టి మనకి కుర్మా అయిపోయింది. కుర్మా అయిపోతుంది. ఇఫ్ నాట్ ఇట్స్ లైక్ రెగ్యులర్ చికెన్ కర్రీ. కానీ కుర్మా మటన్ బిర్యానీకి కుర్మా టేస్ట్ అన్నమాట. ఓకే, మటన్ కాంబినేషన్ అంటే ఆ గ్రేవీ కంటే కూడా అంటే ఇందులో కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. మౌత్ వాటరింగ్ కదా. నాకు డిఫరెంట్ గా వంట చేయడం ఇష్టం, బాగా డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ఇంకొక విషయం విషయం అంటే మీరు ట్రై చేస్తున్నారు, దాన్ని తిని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, దట్స్ ద బెస్ట్ థింగ్ కదా. చికెన్ వేస్తాం. ఓకే ఓకే, చికెన్ పాపా యువర్ వితౌట్ బోన్. మనకు కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేసుకున్నప్పుడే బోన్లెస్ తీసుకోవాలి, కానీ వీటికి గ్రేవీకి వాటి అనేది బోన్ తో ఉంటే ఆ బోన్ నుంచి వచ్చే టేస్ట్ ముక్క పట్టుకొని కక్కమని చికెన్ తినాలి అంటే అంత ఖర్చు నిన్న బోన్స్. ఓకే, ఇది కొంచెం హైలో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం. మనకి ఎంత కావాలి ఆ గ్రేవీ అన్నది. ఓకే మేడం, అయిపోయింది కదా పర్వీన్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు వాటర్ వేసేద్దామా? ఓకే వేసేద్దామా, వేసేయండి. అంతే అయిపోయింది. మనం విజిల్ పెట్టుకున్నామంటే ఒక 2 విజిల్స్. 2 విజిల్స్ చికెన్ చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది కాబట్టి చికెన్ పాపకి జయ హో.
ఓకే రెండు విజిల్స్ వెయిట్ చేద్దాం, జమ్ము జమ్ము అనే మనకి చికెనీ వస్తుంది, తినేద్దాం. ఓకే ఇది ఆపేశాను, త్రీ విజిల్స్ వచ్చాయి, చూద్దామా. ఓకే సో ఒక 2 మినిట్స్ మనం వెలిగించాలి ఇప్పుడు గ్యాస్. వద్దండి, అయిపోయింది. ఇంకా అయిపోయినట్టేనా? బౌల్ లో తీసుకోవడం. ఓ సూపర్ కదా. మనము విజిల్ పెడితే ఏమవుతుందంటే ఒక ఆయిలీ ఆయిలీగా వస్తుంది, కనిపిస్తుంది చూడు, అది బాగుంటుంది అన్నమాట. అందుకని అగ్రీజీ ఫీల్ గురించి నేను ఎప్పుడు చూడని చికెన్ నా వైపు ఎందుకు అలా చూస్తుంది ఈ చికెన్? ఏంటి చికెన్? కుర్మా విత్ దహి. దహితో పాటు గుడ్ ఫర్ హెల్త్ కదా. ఎస్ సూపర్ గుడ్ ఫర్ హెల్త్, స్కిన్, హెయిర్, ఎవ్రీథింగ్. విటమిన్ సి. శ్రీని చికెన్ కుర్మా రెడీ. రెడీ మీరు ఇచ్చి ఇస్తారా ఇవ్వరా తెలియదు, లేదా లాగేసుకుందాం అనుకుంటున్నాను. రంజాన్ స్పెషల్ చికెన్ కుర్మా ఎలా చేసుకోవాలో చిన్న రీక్యాప్. చికెన్ కుర్మా కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొబ్బరి పేస్ట్, టొమాటో, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. తయారు చేసే విధానం: స్టవ్ పై కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొబ్బరి, కాజు పేస్ట్, పెరుగు వేసి కలపాలి. ఇప్పుడు చికెన్ వేసి కాసేపు మంట హైలో పెట్టాలి. తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. చివరిగా డిష్ అవుట్ చేసుకుని నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లకుంటే చికెన్ కుర్మా తయారు. వచ్చేసారు కదా, చికెన్ కుర్మా ఎలా చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో మొత్తం చుట్టాలు పక్కలు నవ్వులు, హ్యాపీ హ్యాపీగా ఉంటుంది. సో అదే హ్యాపీనెస్ ని మేమిద్దరం కూడా షేర్ చేసుకున్నాం. రంజాన్ లో ఈదీ ఇస్తారు అంటే మనీ ఇస్తారు అందరికి. అయితే నేను ఇంటికి వెళ్తాను, ఇది తీసుకుంటాను డాడీ దగ్గర. అన్ని తెలుసా డ్రెస్సులు? అసలు ఎన్ని ఉంటాయి డ్రెస్సులు? నువ్వు ముందు చెప్పాలి బంగారం, ఇంతసేపు వెయిట్ చేసేదాన్నే కాదు, వచ్చేసేదాన్ని. ఇది అయిన తర్వాత, ఇది అయిన తర్వాత ఓకే. సో మరి రంజాన్ కి ఇది ఇస్తారు కాబట్టి నువ్వు మా ఇంటి జంటుకుంటది అనమాట. ఓన్లీ ఓకే, చిన్నపిల్లలకి ఇస్తారు, అబ్బాయికి మాత్రం ఎవరు. సో మీరు నిజంగా ఈ పండగ పూట వచ్చి మా షోని చాలా స్పెషల్ చేసేసారు. ఇది నేను కూడా ఇస్తున్నాను. నాట్ మనీ డార్లింగ్, ఇట్స్ సో మచ్ ఆఫ్ లవ్. ఇట్స్ ఓకే, ఆల్ ఐ కెన్ గివ్ లవ్, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ మై లవ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. సో అది ఓపెన్ చేసి చూడండి, హోప్ యూ లైక్ ఇట్. చేసాం. సో ఈ బ్యూటిఫుల్ గోల్డ్ బాక్స్ మీకు ఇస్తున్నాము, అండ్ ఇందులో మీకు డ్రై ఫ్రూట్స్ అండ్ నాకు హెవీ ఫేవరెట్ చాక్లెట్స్ పెట్టాను. థ్యాంక్ యూ. సో ఇలాగే మీ ఇంట్లో ఖజానా కూడా ఎప్పుడు నిండుగా ఉండాలని, దేనికి లోటు ఉండకూడదు, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఈ రంజాన్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇందులో నా ప్రేమ కూడా ఉంది, మేబీ కనిపిస్తుందా? నిజంగా కనిపిస్తుందా? చాలా రోజు కొనాలి అనుకుంటున్నది. అవునా? సీరియస్ చేస్తున్నాను, నాకు అప్పుడు అలవాట్లేదు. ఐ టోటలీ అగ్రీ. సో హోప్ మీకు నచ్చి ఉంటుంది. చాలా. సో ఇంతకీ మా షో ఎలా ఎంజాయ్ చేశారా? చాలా. నీతో అసలు ఫుల్ ఎంజాయ్ అండి. సో నేను ఐ హావ్ లెర్న్ సమ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ హర్. ఐ విల్ నెవర్ ట్యాప్ యూనో ఆ గరిటని ఎప్పుడు కొట్టను నేను. ఐ ప్రామిస్ నెక్స్ట్ షోస్ లో కూడా మీరు చూస్తారు, నేను చూస్తాను, కొట్టను. మర్చిపోయినా కూడా రీటేక్ చేసి మళ్ళీ చేస్తాను. సరే, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈద్ ముబారక్. చలో మరి పరిని నేను అలా దింపేసి వస్తాను, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. రంజాన్ స్పెషల్ లో మన షెఫ్ వచ్చి అద్దరు కూడా వస్తారు వంటలతో. సో స్టే ట్యూన్డ్ అండ్ లెట్స్ టేక్ ఎ చిట్కు సాంగ్ బ్రేక్. మామూలుగా ఇప్పటిదాకా మనకి కివడా వాటర్స్ అంటే ఏమంటారు, బిర్యానీల్లో వాటి పైన టాపింగ్స్ లాగా వాటి మీద వేసుకోవడం తెలుసు, కానీ బట్ పాలల్లో కివడా వాటర్ అనేది న్యూ. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక కేక్ లా అవుతుంది అన్నమాట. సో చిన్న ఫ్యామిలీకి అయితే ఒకటి సరిపోతుంది, అదే పెద్ద ఫ్యామిలీ ఎలా ఉంటే. ఇది యాక్చువల్లీ దీని ఆథెంటిక్ వే వచ్చేసి ఆల్మోస్ట్ దిస్ సైజ్ వాళ్ళు చేశారు అన్నమాట. అంత పెద్దవి మన హైదరాబాద్ లో షీర్ కుర్మా చాలా ఫేమస్.
కానీ అదర్ కంట్రీస్ అదర్ ముస్లిం కంట్రీస్ చాలా ఉన్నాయి, కానీ అక్కడ షీర్ కుర్మా కాకుండా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కునేఫా. సో కునేఫాలో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్స్, షుగర్ ఉంది, కోవా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దో సేమియాలో ప్రాసెస్ చిన్న చేంజ్ అన్నమాట. సూపర్ గా వచ్చింది ప్రతీక్ గారు. బట్ ప్రతీక్, వెన్ ఇట్ కమ్స్ టు హోమ్, నాకైతే డౌట్, మనకి ఇంత బాగా మేము ఫ్లిప్ చేయాలి. అదే చెప్తున్నాను, ఇంట్లో అయితే ఇప్పుడు దీంట్లో ఇలా కష్టపడ, ఇంట్లో అయితే ఇలా ఉంటుంది ప్లేట్. సో ప్లేట్ ని ఇలా అనడం చాలా ఈజీ. ఓకే, నేను మళ్ళీ దాని మీద పెట్టాను ఫ్లాట్ ప్లేట్. ఓకే,